ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, సో ఆంటీ మాకు చాలా చాలా క్లోజ్ అనమాట. సో ఆంటీ వాళ్ళ గృహ ప్రవేశానికి వచ్చాము. సో ఫస్ట్ అయితే నేను ఇంటి నుంచి స్టార్ట్ చేయట్లేదు, ఫస్ట్ నేను బ్యాక్ యార్డ్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎందుకంటే, సో ఆ అంకుల్ అయితే గార్డెనింగ్ చాలా చాలా బాగా చేస్తారు. ఇక్కడ అంకుల్ ఏమేమి పెంచారో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మనందరి ఫేవరెట్ అనమాట. సో ఇది గోంగూర. సో మనందరి ఫేవరెట్ కదా, మనం మేమైతే కెనడాలో బాగా మిస్ అవుతాము. ఎందుకంటే మాకు ఇక్కడ అంతా రెగ్యులర్గా అంటే మాకు అంత ఎక్కువగా దొరకదు అనమాట. సో ఇక్కడ గోంగూర ఉంది. అండ్ ఇది వంకాయ చెట్టు. సో ఇదైతే బ్రింజాల్ చెట్టు అనమాట. అండ్ మళ్ళీ ఇక్కడ గోంగూర. సో ఇది చూడండి టమాటో. అండ్ ఇది టమాటో చెట్టు. ఇక్కడ టొమాటోస్. సో ఇవన్నీ కూడా మనకి టొమాటో చెట్లు. అండ్ ఇదేమో బ్రింజాల్ వంకాయ చెట్టు. అండ్ ఇదిగోండి ఇక్కడ మనకి క్యాప్సికమ్ కూడా ఉంది. అండ్ ఇదైతే మనకి క్యాప్సికమ్ చెట్టు అనమాట, ఇదిగోండి. సో అంకుల్ అయితే చాలా చాలా ఇష్టం అనమాట గార్డెనింగ్ చేయటము. సో ఆయన ప్యాషన్ మీరు ఇక్కడే చూడొచ్చు. ఎన్ని రకాల, ఆల్మోస్ట్ ఒక వెజిటేబుల్ మార్కెట్ ఇక్కడ ఉందని చెప్పచ్చు. సో ఇక్కడ అయితే అదంతా వెజిటేబుల్స్, అయితే ఇక్కడ ఫ్రూట్స్ అనమాట. ఇది ఇది రాస్బెర్రీ, ఇది రాస్బెర్రీ. సో ఇది రాస్బెర్రీ చెట్టు, ఇదిగోండి. సో రాస్బెర్రీ అండ్ సన్ఫ్లవర్. అండ్ ఇది హైబిస్కస్. హైబిస్కస్ మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేస్తాం కదా. సో హైబిస్కస్. అండ్ ఇది ఇక్కడ చూడండి ఎన్ని టొమాటోస్ ఉన్నాయో. ఆల్మోస్ట్ మనకు ఒక 1-2 వీక్స్కి సరిపోతాయి అన్నమాట టొమాటోస్ అయితే. వావ్, ఇదిగోండి టొమాటోస్ చూడండి ఎన్ని ఉన్నాయో. వావ్. అండ్ ఇది మనకి గ్రీన్ చిల్లీ. ఇది గ్రీన్ చిల్లీ. అండ్ అది కూడా హైబిస్కసే. ఇది వైట్ కలర్ అండ్ అదేమో కొంచెం వేరే కలర్ ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ టొమాటోస్ అయితే. సో ఇదంతా మెయింటైన్, ఇంత ఇదిగా మెయింటైన్ చేయటం అయితే ఇక్కడ చాలా చాలా కష్టము. అండ్ మాకు ఇంకా స్నో కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొక 2 మంత్స్లో. సో అప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే ఒక ఫామ్ ల్యాండ్కి వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట. అంత నిండుగా ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే. అండ్ ఇక్కడ ఇంకా మోర్ టొమాటోస్. అండ్ ఇక్కడ గోంగూర అండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఒక్కసారి ఈ బ్యాక్ యార్డ్ అంతా ఒక్క లుక్ ఇవ్వండి మొత్తం. అండ్ ఒకసారి ఈ ఫ్రూట్ తిందాము ఎలా ఉంటుందో. సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు రాస్బెర్రీస్, బట్ ఒక్కసారి తిని చూద్దాం. చాలా చాలా సవ్వగా ఉంది. కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఎప్పుడు హెల్దీయే కదండి. నాకైతే ఈ గార్డెన్ టూర్తో నేను ఇలాగా హోమ్ టూర్ స్టార్ట్ చేయటం అనేది నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నాకు ఈ గార్డెన్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఇంట్లోకి వెళ్ళిపోదాము. సో ఇల్లంతా కూడా ఒకసారి నేను కంప్లీట్ టూర్ ఇచ్చేస్తాను. అండ్ డెకోర్ ఐడియాస్ కూడా ఇస్తానండి. ఇంట్లో చాలా బ్యూటిఫుల్ డెకోర్ అది చేశారు. అండ్ డెకోర్ ఐడియాస్ కూడా మీకు షేర్ చేస్తాను. సో గార్డెన్ టూర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాము. అండ్ హోమ్ టూర్ కూడా నేను మీకు అందరికీ ఒకసారి ఇల్లు మొత్తం హోమ్ టూర్ చేస్తాను. అండ్ డెకోర్ ఐడియాస్ కూడా మీకు ఇస్తాను. సో డెకోర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ సింపుల్గా చాలా బాగా చేశారు. సో మీకు అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో ఇది బ్యాక్ యార్డ్ కదండి. సో ఈ స్టేర్స్ తీసుకొని మనం వెళ్తే మనకి డైరెక్ట్గా మంచి లివింగ్ రూమ్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో మనం పైకి వెళ్దాం ఇప్పుడు. అండ్ హోమ్ టూర్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే మీరు సో ఇక్కడ మనకి బ్యాక్ యార్డ్లో డెక్ కూడా వేపించారనమాట.
సో ఈ డెక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మనసులో అయితే మనకి చాలా చాలా బాగుంటుంది బార్బీక్యూస్ చేసుకోవడానికి, చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడానికి. సో ఇదైతే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇదేమో బార్బీక్యూ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ సమ్మర్ అంటే బార్బిక్యూ అండి, ఇక్కడ సమ్మర్ అంటే బార్బిక్యూ అనమాట. సో అందరి ఇంట్లో ఇదైతే బై డిఫాల్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ బార్బిక్యూ ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే సమ్మర్ టైం అయిపోయింది అండ్ మీ వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇంకా అది కంప్లీట్ లాక్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం. Thank you.
way you look me in the eyes, and I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. Call me when you want, baby, I can take it on my heart. Oh, yeah, yeah, give me your love, yeah, yeah. Call me when you want, baby, I can take it on my heart. Oh, yeah, yeah, give me your love, yeah, keep you in my heart, in my heart. ఇదేం మనకంటే ఇక్కడ ఈ యొక్క డెడికేషన్ సందర్భంగా తండ్రి, ఈ తండ్రి మేమందరం ఒక మీ తండ్రి మీ నామాన్ని బట్టి మనం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నువ్వు ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంకో తండ్రి విజయ భాస్కర్ గారు అలానే తండ్రి మరి గణేదు వారికి నువ్వు ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీకు ఎక్కడైనా ఈ గృహాన్ని దీవించండి నాయన. అయ్యా తండ్రి లోపలికి వస్తున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు తండ్రి తండ్రి, మీ కృప నిందే ఏమీ లేదు తండ్రి ఏసయ్యా. తండ్రి ఎంతో గొప్ప ఆశీర్వాదం తండ్రి ఏసయ్యా. తండ్రి మమ్మల్ని తండ్రి ఏసయ్యా, మమ్మల్ని అందరి కుటుంబాన్ని దేవేసయ్యా, వేరే దేశానికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ హెచ్చిస్తున్నారు దేవేసయ్యా. తండ్రి మీ కృపను బట్టి స్తోత్రాలు దేవేసయ్యా. మరి ఆంటీ కుటుంబాన్ని కూడా దేవేసయ్యా తండ్రి, మీరు ఇండియా నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఏసయ్యా. అన్ని విధాలుగా దేవేసయ్యా, కుటుంబ పరంగా తండ్రి ఏసయ్యా, ఉద్యోగాల పరంగా తండ్రి ఏసయ్యా, మరి అలాగే హౌస్ పరంగా ఎన్నో ఆశీర్వాదాలు దేవేసయ్యా కుటుంబంలో మీరు లైవ్ చేశారు ఏసయ్యా. తండ్రి మీ కృపను బట్టి తండ్రి మీకు ఎన్ని స్తోత్రాలు చెప్పుకున్నా సరిపోవు దేవేసయ్యా. తండ్రి తండ్రి ఏసయ్యా, తండ్రి మీరు ఇచ్చిన ఈ గృహాన్ని దేవేసయ్యా తండ్రి, మీ నామానికి తండ్రి బలపరచకు వాడుకోమని వేడుకుంటున్నా తండ్రి. ఈ గృహంలో ఉన్న తండ్రి ప్రతి రూమ్ మీరు బ్లెస్ చేయండి తండ్రి. అయితే ఈ గెస్ట్ రూమ్ ని కూడా మీరు ఆశీర్వదించండి దేవేసయ్యా తండ్రి. తండ్రి మీ కృప దేవేసయ్యా తండ్రి, ప్రతి రూమ్ లోను దేవేసయ్యా మీ యొక్క ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి అయితే ఆంటీ విజయాన్ని బట్టి తండ్రి అయితే అంకుల్ని తండ్రి అయితే ఇంకా మీరు బహుగా వాడుకోమని వేడుకుంటున్నాం. ఎన్నో ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాలు దయచేయండి దేవేసయ్య తండ్రి ఏసయ్యా. మరి లాస్ట్ ఇయర్ సౌమ్య వాళ్ళ జీవితంలో తండ్రి మీరు ఒక గృహాన్ని దయచేస్తారు ఏసయ్యా. అదే ఈ సంవత్సరంలో దేవేసయ్య ఆంటీ జీవితంలో మీరు దయచేస్తారు తండ్రి. ఎంతో గొప్ప ఆశీర్వాదం తండ్రి ఏసయ్యా. మీరు కుటుంబాన్ని విడవకుండా దేవేసయ్యా ఎన్నో ఆశీర్వాదాలు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి ఏసయ్యా. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ఏసయ్యా. ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించాలి నా జన యేసు నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం ఆమేన్. Surrender this time to you in Jesus' name.
Unless the Lord is a song of Solomon, of David's son. Davidunu bhogadincha. God bless David and God bless Solomon. God bless their descendant. Anduke aa okka David vamsham. There's a beautiful line of blessing. Antaru kada, unless the Lord, because Solomon knows, devudu kattande, yavo kattande, illu waste. Enta kattana kaani it will fall. The Lord has built this family, this home, this beautiful family. The Lord has built it. And the Lord is granting them houses and wonderful blessings and brought them to Canada. Ee deshamlo teeskochi manchi udyogalu, nice jobs, nice blessings. Right? The Lord is blessing them with everything good. The Lord is watching. Then we go in Psalm 127. We look at 2 Samuel chapter 7. When you look at verses 25 onwards, it's a prayer of David. The Lord blessed David abundantly, Solomon's father David. And when you look at them, the Bible talks about how the Lord has established the house of David in 2 Samuel chapter 7. Amen. 25 to 29, Lord, David prayed a prayer, Lord. Yes, Jesus. And he said, Lord, answer our prayer. You made a covenant with us. Yes, Father. Lord, the same prayer I declare over this precious family, Lord Jesus. 2 Samuel chapter 7. Yes, my King. Lord, you said you will make a covenant with me, Lord. Now bless this house, Lord. May you establish our house. The same prayer I pray over this precious family, Lord, Uncle Bhaskar, Auntie Vijaya, Praneet. Lord, in this home, as they live in this home, bless this home, Lord. Protect their going out and coming in, Lord. May they become a blessing to many people in this area, Lord. Yes. The Bible says that you are the God who blesses us abundantly. Yes. You are the Lord who leads us and guides us. You are the Lord who strengthens. You are the Lord who establishes families and nations, O Lord. Establish this family in this area, Lord. Lord bless you.
stay.